వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తెనాలి డిపో పరిధిలో స్వచ్ఛత హీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా డిపో పరిధిలో ఉన్న 450 మంది సిబ్బంది ప్రతిరోజు 50 మంది చొప్పున 2 గంటల పాటు పరిసరాలను శుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులకు మంచి వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రయాణికులు, ప్రజలు కూడా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా డస్ట్బిన్లో వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు, ప్రయాణికులు పాల్గొన్నారు. మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత ప్రతిజ్ఞ ప్రకారం స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతలో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా మన చుట్టూ ప్రదేశాలని, మన ఆఫీసుల్ని, మన బస్ స్టేషన్ పరిసరాలని శుభ్రంగా చేసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి ఎంప్లాయీ వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు పనిచేయాలనే ఒక ఉద్దేశంతో తెనాలి డిపోలో ఈరోజు దాదాపు ఒక 60-70 మంది కార్మికులందరూ, ఎంప్లాయీస్ అందరూ డిపో మీదతో సహా ఈ చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజుకి ఫస్ట్ రోజు కాబట్టి గ్యారేజ్ ముందు భాగంలో ముందు ప్రహరీ పక్కన 2 విభాగాలు లెఫ్ట్ రైట్ సైడ్లో మొత్తం క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రోజుకి బస్ స్టాండ్లో ఎక్కడ అపరిశుద్ధత లేకుండా పరిశుభ్రంగా ఉంచడానికి ఉన్న 450 మంది ఎంప్లాయీస్ అందరం డైలీ 50 మంది లెక్కన ఈ 15 రోజులు 2 గంటలు, వారానికి 2 గంటల చొప్పున చేసి మన బస్ స్టాండ్ని పరిశుభ్రంగా ఉంచి మన చుట్టూ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. తెనాలి బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ సెంటర్ లో పార్టీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్వీట్స్ పంచి ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం కోసం, దేశం కోసం నిత్యం కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని నాయకులు అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల వెంకయ్య నాయుడు, వెచ్చ నాగరాజు, దారా సాయి గుప్తా, వెంకటేశ్వరరావు, శిఖా రవీంద్ర, కుసులరాజ్ జైన్, దద్దుకూరి హనుమంతరావు వీరయ్య, యాడ్స్ మల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 150 కోట్ల భారత ప్రజల ప్రియతమ నాయకుడు, భారత ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలోనూ పేరెన్నిక గణ నాయకుడు నాగరాజు గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక సామాన్య కుటుంబంలో, అత్యంత పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి దాదాపు 4 పర్యాయాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రాన్ని అటు ఆర్థిక, వాణిజ్య, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో ఎంతో ముందంచెలో ఉంచడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక పేరెన్నిక గన్న రాష్ట్రంగా, ముందర అన్ని రంగాల్లోనూ ముందర ఉన్న రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోని ముఖ్యమంత్రులకై ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా 2019, 2024లో వరుసగా 3 పర్యాయాలు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య శక్తి అయినటువంటి భారతదేశ ప్రజాస్వామ్య రథ సారథిగా ఆయన నిలవటం జరిగింది. ఆయన యొక్క నాయకత్వంలో అనేక ఉన్నతమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారమే కాకుండా ముగింపు కూడా పలకటం జరిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతి కూడా శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడం కోసం 3వ ఆర్థిక బలమైన దేశంగా ఏర్పరచడం కోసం ఈ దేశం సుసంపన్నంగా ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూసే విధంగా దశ దిశ నిర్దేశించిన భారతీయత్వాన్ని పుణికింపజేసుకున్న మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఏ విషయంలో తీసుకున్నా, క్రమశిక్షణలో తీసుకున్నా, భారతదేశ ఆర్థిక పరిపుష్టిలో తీసుకున్న, ఎక్కువ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భారతదేశాన్ని విశ్వవ్యాప్తంగా గొప్ప దేశంగా చెప్పుకునే పరిస్థితికి కల్పించడానికి వారికి ఆ దేవదేవుడు వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని
కోరుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనవడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ వంట నూనె, ఈ విధంగా 10 రకాల వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. సంభవించినటువంటి వరదల వల్ల ఈ ప్రాంతంలో కొల్లూరు పట్టిదోలు మండలాలకు సంబంధించి పూర్తిగా నీటమునిగిపోయి గతంలో ఎప్పుడు లేనటువంటి నష్టాన్ని చవిచూశాం. గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా చవిచూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళండి. ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి, అన్ని గ్రామాలు కూడా చుట్టాల్సిందని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా కూడా మనం ఎవరూ కూడా అంత పెద్దగా లక్ష్యం పెట్టాల, ఎందుకంటే రొటీన్ మనకి వరదలు అనేవి. ఈ ప్రాంతంలో మీరు చాలా వరదలు చూశారు కాబట్టి ఏం పర్వాలేదు లేనే దాంతో అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి రావడానికి ఎవరు ఇష్టపడతారు. కానీ ఆ వరద మాత్రం ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్ల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మనం వచ్చినటువంటి వరద. చాలా భయంతో బిక్కుబిక్కుమంట 2-3 రోజులు గడిపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది, తర్వాత వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. వరద మొదలైన కాడి నుంచి స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో, భోజనం కానీ లేకపోతే ఇతరత్ర తాగటానికి నీళ్లు కానీ, మెడికల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకొని కొంచెం స్వాంతం చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా స్థానికంగా మరి దూలపాలెం లాంటి గ్రామాల్లో రవికిరణ్ గారు మరి మీ గ్రామంలో అయితే మొత్తం అన్ని తానే చూసుకున్నాడు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ వారం 10 రోజులు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటూ చేదోడు వదడుగా ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా అండగా ఉన్నాడో నాకు తెలుసు స్వయంగా. పోతే లంక గ్రామాల్లో ఈ వరద ప్రభావానికి నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వరదభక్తిగా వారి చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఒకరు దుప్పట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఒకరు బియ్యం ఇచ్చారు, కొంతమంది 2-3 రకాల సరుకులు ఇచ్చారు, 4 రకాల సరుకులు ఇచ్చారు. ఏదో ఒక విధంగా ఒక దాతృత్వ హృదయంతో వారి కులదాలు సహకారాలు అందిస్తారని ముందుకొచ్చారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఆత్మగౌరవ పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శేఖరరావు అన్నారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి నాయకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శేఖరరావు పాల్గొన్నారు. కేసన శేఖరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పిలుపు మేరకు పెరియార్ రామస్వామి నాయకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని, స్వాతంత్ర అనంతరం ఆధిపత్య కుల పెద్దందారి శక్తుల అధికారాన్ని ధిక్కరించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి నిమ్మకుల శ్రామిక వర్గ ప్రజల అభ్యున్నతి కోసం
జస్టిస్ పార్టీని స్థాపించి ఆపై దాని పేరును ద్రవిడ కజగం పార్టీగా మార్చి పేదలు బడుగుల రాజ్యాధికార సాధనకు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో నారిశెట్టి గాంధీ, మేకల సునీల్, సతీష్, పోతురాజు, సాయి మరియు నాయకులు పాల్గొన్నారు. ఆత్మగౌరవ పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ గారి 145వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజున ఆయనకి జన్మదినోత్సవ వేడుకల్ని కుర్రాశీని గారి నాయకత్వంలో ఘనంగా జరుపుకోవటం జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ దళిత, గిరిజన, బలహీన బడుగు వర్గాలు, మైనార్టీ ఆత్మగౌరవం కోసం ఆయన అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఆనాడు మహాత్మాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి కాంగ్రెస్ పార్టీని ఉద్యమాల్లో పాల్గొని అధికారాన్ని చేజిక్కించుకున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో కొనసాగినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి యొక్క రిజర్వేషన్లో కానివ్వండి, వారికి రావాల్సిన హక్కుల్లో కానీ ఎన్నో పోరాటాల్లో త్యాగాలు చేసిన పెరియార్ రామస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజున మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరాలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, అటువంటి పెద్దలు చూపించిన బాటలో మనందరూ కూడా నడిచి మనకి రావాల్సిన హక్కుల్ని సాధించుకునేదాకా కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి వారి బాటలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ వారికి ధన్యవాదాలు. హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వృద్ధుడు పడిపోయి ఉంటే అక్కడ ఉన్న స్థానికులు 108 ద్వారా ఆ వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించగా త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ వృద్ధుడికి ఎవరూ లేనందువలన పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని సంప్రదించి ఆ వృద్ధుడు అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించి దాతలు సహకారంతో చనిపోయిన వృద్ధుడిని అంత్యక్రియలు బురిపాలెం శ్మశాన వాటికలో నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనాయక్తుల్లా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, గోపి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సరిగ్గా కళ్ళు కనిపించని ఒక పెద్ద ఆయన 3 రోజుల క్రితం కొన ఊపిరితో పడిపోయి ఉంటే 108 అంబులెన్స్ వాళ్ళు ఆ పెద్ద ఆయన తీసుకెళ్ళి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ చేశారు. ఆ పెద్ద ఆయన అనారోగ్య పరిస్థితి వల్ల నిన్న మరణించారు, 3 రోజుల క్రితం మరణించారు. ఆ పెద్ద ఆయనకి ఎవరూ లేనందువలన ఆ పెద్ద ఆయనకి అంత్యక్రియలు నిర్వహించండి అని పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే స్పందించి మేము ఆ పెద్ద ఆయన మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 3 రోజుల క్రితం రైల్వే పరిసర ప్రాంతంలో ఈ పెద్ద ఆయన కళ్ళు కనపడినటువంటి వ్యక్తి నడుస్తూ కింద పడిపోయినాడు. పోలీసు వారు అంబులెన్స్ తీసుకుని 108 ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఆ వ్యక్తి మరణించారు. అతన్ని మార్చర్లో పెట్టేసి ఎవరు లేనందున మా ఇన్నో ఆర్మీ సోల్జర్స్ హెల్పింగ్ సంస్థకి కాల్ చేసి ఈ వ్యక్తిని మీరు అంత్యక్రియలు చేయాలని చెప్పారు. ఎమ్మటనే స్పందించినటువంటి మా ఇన్నో తన మా సంస్థ ప్రతినిధి అయినటువంటి సేవా సహాయంతో తీసుకొచ్చి ఈ రోజున అంత్యక్రియలు నిర్వహించినాం. తెనాలి మారిస్పేట షిర్డి సాయిబాబా మందిరంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయిబాబా ఉదయం కాకడహారతి ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమం ఆలయ ధర్మకర్త సీతారామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం.
బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కొల్లూరు మండలం వరద ముంపు ప్రాంతాల్లో దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కానంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.